శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. మన శనీశ్వరుడు అంటే శని భగవానుడు ఎవరైతే ఉన్నారో జూన్ 18 తర్వాత వక్రించి వెనకకు వచ్చి వృశ్చిక రాశిలో మళ్ళా ప్రవేశించున్నాడు. ఈ శనీశ్వరుడు వృశ్చిక రాశిని ప్రవేశించాడంటే మనకున్న పెండింగ్ వర్క్లు ఏమైనా కంప్లీట్ చేసుకుని వెళ్దాం వచ్చిందనమాట. మనటి వరకు 2.5 సంవత్సరాలు వృశ్చిక రాశి ఉన్నప్పటికీ కూడా మళ్ళా తిరిగి వెనక వచ్చాడు అంటే ఏదైనా చిన్న చిన్న పనులు మర్చిపోయి ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ తను చేయాలనుకున్న పనులు కొన్ని పెండింగ్లు ఉంచుకుంటాడు. మనం కూడా అన్ని పనులు చేయం, కొన్ని పెండింగ్ ఉంచుకుంటాం మన గ్రిప్ తీసుకోవడానికి. మన అధికారుల దగ్గర మనం పని చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్గా ఏదో ఒక 2-3 పాయింట్స్ మన దగ్గర ఉంచుకుంటాం. మళ్ళీ కూడా అడగాలి, మనం చెప్పాలి అని చెప్పి డౌట్స్ క్లారిఫికేషన్ కోసం. అలాగా శనీశ్వరుడు వెనక తిరిగి వచ్చాడు అంటే వృషిక రాశి నుండి పెండింగ్ పనులు ఏమంటే చిన్న చిన్న పెండింగ్ ఉన్నది కంప్లీట్ చేసుకుని వెళ్ళడానికి వస్తాడు. అలా వచ్చిన ఆ శనీశ్వరుడు జూలై 18 నుంచి కూడా నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు ఉంటాడు. ఈ 4 నెలల కాలంలో మనకి ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ యథావిధిగా సింహరాశి వారికి చతుర్థ స్థానం అయింది కాబట్టి అర్ధాశ్రమ శని, అదేవిధంగా వృశ్చిక రాశి వారి శరీరం మీద ఉంటాడు. వృశ్చిక రాశి ఉన్న వాళ్ళకి 7 శని విశాఖ, అంటే తులారాశి వారికి వెళ్ళిపోయాడు కదా అనుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు కాబట్టి ఏదో పెండింగ్ పని చేస్తాడు కాబట్టి ఆ పెండింగ్ పని కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో ఒక శుభకార్యం చేయాలి కాబట్టి అది చేయాలనే శుభకార్యం ఎవరికైతే విశాఖ నక్షత్రం అనుకోండి, స్వాతి నక్షత్రం అనుకుంటే చెప్తా 3-4 పాదాలు అనుకోండి, తులారాశి వారికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏదైనా కార్యం శుభకార్యం చేయలేదంటే శనీశ్వరుడు వదిలేసినప్పుడు అంట 7 శని వదిలి 3 ఇంటికి వెళ్ళేటప్పుడు శుభం చేస్తా, వెళ్తూ వెళ్తూ మంచి చేస్తానని చెప్తుంటాం. అలాగే చేయడం మర్చిపోతే తులారాశి వారికి వాళ్ళకి ఆ మంచి కార్యానికి కావాల్సిన శ్రీకారం చుట్టేసి వెళ్ళిపోవడం కానీ ఇటువంటి ప్రయత్నాలన్నీ శనీశ్వరుడు చేస్తాడు. అలాగే ఎప్పుడైతే వృషిక రాశిలో ప్రవేశించాడో అంటే మనం చూసుకుంటే సప్తమ భావాన్ని చూస్తే వృషభ రాశి వారికి ఏడేలైనా మనకు మేషరాశి వారికి అష్టమ స్థానం అయింది, ఆయుష్ స్థానం అయిపోయింది. సో ఈ 4 నెలలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోమని చెప్తారు. అనారోగ్యంలో ఏమైనా ఉన్నా దాని మళ్ళీ పాత రోగాన్ని మళ్ళీ తీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇటువంటివన్నీ వృషిక రాశిలో ప్రవేశించాడు కాబట్టి చేస్తాడు. కాబట్టి మన ఆ శనీశ్వరుడికి కావలసిన హోమం కానీ యజ్ఞం కానీ జపం కానీ ఒకసారి చేసుకుని అభిషేకము, శనీశ్వరుడికి ఏదైనా చేసే దానికంటే ముందు దానికి అతి ఆధీనమైనటువంటి శనీశ్వరుడికి అంటే అతి గొప్పగా మనం చెప్పుకోవడం ఈశ్వర ఆరాధన. అంటే శివుడికి అభిషేకం ఇష్టం, అటువంటి అభిషేకాలు కొన్ని చేసుకోవడం ప్రయత్నం చేయగలిగిన హోమం యజ్ఞయోగం మనం చేయడానికి ప్రయత్నం చేసిన డెఫినెట్గా దానివల్ల ఏంటంటే ఈ 4 నెలల కాలంలో ఒకవేళ పొరపాటు మనం ఏదైనా తప్పుడు చేసిన దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మన శనీశ్వరుడి ప్రభావం మన మీద పడక ఉండడానికి మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి, డెఫినెట్గా రాజమార్గం రాజ్యోగం అవుతుంది. ప్రత్యేకించి చాలా డబ్బులు ఆఖరి వరకు వచ్చి ఆగిపోయడానికి కారణం కూడా ఏంటంటే వెనకకు వచ్చింది శనీశ్వరుడు ప్రభావం కొంతమంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వడానికి కూడా ఇటువంటి హోమాలు యజ్ఞాలు దానికి సంబంధించిన ప్రక్రియలు చెప్పాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. జ్యోతిషం ద్వారా ఆ విధంగా చేయండి, డెఫినెట్గా రాజమార్గం రాజ్యోగం ఉంటుందని చెప్పగలం. శుభం ప్రియా.